స్పెషల్ డ్రైవ్. బిగ్ బాస్ అంటే ఇప్పుడు క్రేజీ రియాలిటీ షో. షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్న యాంకర్లు, నటీ నటీమణులు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో అంటే యువతకు అట్రాక్షన్. గత 3 సెషన్స్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 4వ సెషన్తో తెరపైకి వచ్చింది. ప్రముఖ సినీ స్టార్ నాగార్జున యాంకరింగ్తో బిగ్ బాస్ 4ను చేపట్టింది స్టార్ మా టీవీ. ఇంతవరకు బాగానే ఉన్న ఈ రియాలిటీ షోపై అనేక వివాదాలు వెలుగులోకి వచ్చాయి. బిగ్ బాస్ రూమ్లోనే కాదు, బయట కూడా షోపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేకంగా కొన్ని విషయాలపై, వివాదాస్పద అంశాలపై కేసులు కూడా నమోదయ్యాయి. బుల్లితెరపైకి బిగ్ బాస్ 4 పేరుతో తెలుగులో సందడి మొదలైంది. మొత్తానికి ఈ రియాలిటీ షో గ్రాండ్గా ప్రారంభమైంది. కరోనా కాలంలో ఈ షో ప్రసారం చేసింది స్టార్మా. మాస్క్ కావాల్సింది ముఖానికి కానీ ఎంటర్టైన్మెంట్కు కాదు అంటూ స్క్రీన్పైకి వచ్చేశాడు. తారాజువ్వల వెలుగులో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. తన సినిమాలోని పాటలకే ఎదరగొట్టే స్టెప్పులేశాడు. అయితే ఈసారి వేదికపై డ్యూయల్ రోల్ చేయడం అందరినీ అలరించింది. ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో, హలో చెప్పండి. నమస్తే అండి, మహేష్ గారు చెప్పండి. అదేనండి, స్పందించారని మీరు స్క్రీన్ మీద ఉంది కదండి. మాట్లాడండి, మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, చెప్పండి. ఈ బిగ్ బాస్ షో ఉంది కదండి, నా దృష్టిలో అది అంత పెద్దగా అనిపిస్తలేదండి. ఓకే, ఎందుకంటే ఈ షో గురించి మనం చెప్పవలసింది ఏంటంటే, కొంతమందిని ఆ ఇంట్లో బంధించి వాళ్ళు చేసే ఘనకార్యం అంటూ ఏం లేదు. ఓకే, ఇంకోటి అది నా దృష్టిలో అది ప్రజలకు కూడా అంత ఉపయోగకరమైనది కాదు. ఓకే, అది మనకు ప్రజలకు ఉపయోగపడే విషయాలని దాంట్లో పెట్టేస్తే కొంతమందిని, ఇప్పుడు ఉంటుంది కదండి మంచి మంచి నాలెడ్జ్ పర్సన్ శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తల్ని కొత్త కొత్త కనుక్కునే విధానం ఏంటి? మనం ఇప్పుడు కరోనా మన టైంలో ఉన్నాం కదండి, దాని గురించి స్పందించవలసింది. దాని గురించి ఏం చేయాలి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని గురించి శాస్త్రవేత్తల్ని అక్కడ పెట్టేసి వాళ్ళు దేశానికి అత్యున్నతమైన ఒక తయారు చేస్తారు కదండి, అలాంటి వాళ్ళని చురుకైన శాస్త్రవేత్తలు పెట్టాలండి. దాని మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తండి. అంటే ఇది సమాజానికి ఉపయోగపడే విజ్ఞానం అంటే ఏం లేదు. ప్రజలకు మనకు కావాల్సిందంటే ఒక విజ్ఞానం అందించాలి, విజ్ఞాన కార్యక్రమాలు పెట్టాలి. ఏదో వాళ్ళు ఏదో అక్కడ పెట్టేశాము, వీళ్ళు ఏదో మాట్లాడుకోవటం చూడటం, అదంతా నాకు దృష్టిలో దానికో నాగార్జున ఆయన యాంకర్ గా రావటం. మనకి ఈ రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. మనకు కావాలి శాస్త్రవేత్తలు, కావాలి డాక్టర్స్, కావాలి ఇంజనీర్స్ కావాలి. అలాంటి వాళ్ళని తయారు చేసే విధానం మాకు అక్కడ పెట్టేస్తే వాళ్ళ ఒక కృషి అనేది మనకు చేస్తాం, మీ దేశానికి మేము ఇవ్వగలుగుతాము. ప్రయోజనం లేదండి, సమాజానికి ప్రయోజనం లేదు, దేశానికి ప్రయోజనం లేదు, రాష్ట్రానికి ప్రయోజనం, చూసే ప్రజలకు ప్రయోజనం లేదు. నా దృష్టిలో మాకు ప్రోగ్రామ్ అండి. మీరేమనుకున్నా బాధ లేదు, నాగార్జున గారు ఏమనుకున్నా బాధ లేదు. ఏంటంటే మనకు ప్రజలకు ఉపయోగపడే మీ అభిప్రాయం కోసమే కదండి షో నిర్వహిస్తున్నాం మనం. లేదండి, ఇప్పుడు కొంతమంది ఏదో పనికి మన వాళ్ళు చేతులు ఫోన్లు పట్టుకొని ఓట్లు వేయడం చేయడం ఇన్ని వేస్ట్ అండి, టైం వేస్ట్, వృధా వేస్ట్. ఓకే, సో ఒక మంచి సందేశం, మెసేజ్ అనేది లేదు యువతకి చెప్పాలంటే సమాజానికి కావచ్చు. మంచి సందేశం ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకుండా యువతకు మంచి నాలెడ్జ్, విజ్ఞానం అందించే ప్రోగ్రామ్లు పెట్టండి. ఒక శాస్త్రవేత్తలు తయారు చేసే ప్రోగ్రామ్ పెట్టండి, ఒక రైతులకు ఉపయోగపడే ప్రోగ్రామ్ పెట్టండి, ఒక దేశానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ పెట్టండి. ఇలా మనకు ఆర్మీ, మనకు శాస్త్ర సాంకేతిక రంగంలో చూసుకోవాలండి మనం.
ఇలాంటి చట్ట ప్రకారం ప్రయోజనం లేదండి. ఎన్నో మనం కనుగొనాలి, మనకి ఎన్నో చతుర్దేశాలు ఎదురు చూస్తున్నాయి. శాస్త్రవేత్తలు కావాలి, ఒక మిస్లీలు తయారు చేసిన వాళ్ళు అలాంటివి పెట్టి తయారు చేయమండి, అలాంటివి ప్రోత్సహించండి, ఎంతో బాగుంటుందండి. మన దేశం అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారు, మన భారతీయుల అభివృద్ధి. అలాంటిది కావాలి, కానీ ఇలాంటి ప్రోగ్రాం పెట్టి గంట గంట నేరం వాళ్ళు బంధించి 40-100 రోజులు ఉంచి నలగడి 100 రోజులు ఒక కార్యక్రమం దేశానికి ఏమి ఇస్తున్నారు? సంకేతం ఏమి ఇస్తున్నారు? వీళ్ళు ఏమి ఇస్తున్నారు చెప్పండి. యువ శాస్త్రవేత్తలు కావాలి, డాక్టర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, దేశాన్ని కాపాడే వాళ్ళు కావాలి. వీళ్ళు అన్ని వెహికల్ చేసేలు వేసుకుంటూ వాళ్ళు మనకు అవసరం లేదండి. ఓకే అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ మహేష్ గారు. రైట్ అండి, రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గురులింగం లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గురులింగం గారు నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి. గురులింగం గారు, ఈ బిగ్ బాస్ షో అనేది చాలా అంటే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు షో వల్ల. ఓకే, వాళ్ళందరినీ ఒక రూమ్ లో బంధించి సమాజానికి అసలు ఎలాంటి మెసేజ్ లేదు దాని వల్ల. ఓకే, నన్ను అడిగి వాళ్ళందరినీ ఒక 10 ఎకరాల భూమి ఇచ్చి, ఒక కనీసం ఒక 2 ఎకరాల భూమి ఇచ్చి వాళ్ళకి పంట ఎట్లా పండియాలి ఇలాంటివి ఏమైనా ఉపజెప్పి, అందులో ఒక ఎకరానికి ఇంత పంట తీయొచ్చు, ఇట్లా తీయొచ్చు, ఇట్లా తీయొచ్చు, అదొక మెసేజ్ సమాజానికి మెసేజ్ ఉంటది, యూత్ కూడా మెసేజ్ ఉంటది. అందరు చూస్తారు కదా యూత్ సెలబ్రిటీల ద్వారా అలాంటి పనులు చేపిస్తే సమాజానికి ఉపయోగం ఉంటది మేడం. ఓకే, కానీ ఇది ఒక జైల్లో వేసినట్టు వాళ్ళని మన సెలబ్రిటీలను తీసుకుపోయి అందులో పెడుతుంది, మరి వాళ్ళకి ఏమైనా మనీ ఏమైనా ఇస్తారా ఏమో తెలియదు నాకు, కానీ దానివల్ల సమాజానికి మాత్రం ఏమి ఉపయోగం లేదు మేడం. ఓకే గురులింగం గారు, ఓకే అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. బిగ్ బాస్ షో గురించి అడుగుతున్నారు కదా, మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి. అది అంత ఎఫెక్టివ్ గా లేదండి. అది అంతా ఏంటంటే అంత యూత్ ను పెట్టేసి ఎలా పెడితే అలా చేస్తున్నారు, దానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ అంటే అది కరెక్ట్ గా లేదండి. కొంచెం పెద్దవాళ్ళని పెట్టినా బిహేవియర్ కొంచెం కరెక్ట్ గా ఉంటుంది, లేదంటే బిహేవియర్ కూడా కరెక్ట్ గా ఉండట్లేదండి అంత. ఓకే, అది ఇంట్లో అందరం కలిసి చూడాలన్నా కొంచెం ఇబ్బందిగా అని. ఓకే 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 రవిబాబు గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కృష్ణా జిల్లా నూజివేడ నుంచి అమ్మా. చెప్పండి. నాగార్జుని గారు పోటీ షో పెట్టారు, చాలా మందికి ఉపయోగపడింది. ఓకే, ఈ షో అనేది ఎవరికి ఉపయోగం లేదు. ఓకే, టయాన్ని వేస్ట్ చేయండి తప్ప నాగార్జున గారు షోలో రాకూడదు. కోటీశ్వరు షో పెట్టాలని చాలా ఆర్థికంగా కొంతమంది బయటపడ్డారు, చాలా సాయం చేశారు. ఓకే, అది నాలెడ్జ్ పరంగా అందరికి ఉపయోగపడింది, మంచి మంచి తెలియని విషయాలు కూడా మనకు తెలిసాయి. కానీ ఈ బిగ్ బాస్ షో వల్ల షోని మనం నిందించడం లేదు, ఆ షోలో వల్ల సమాజానికి ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఏం మెసేజ్ వెళ్తుంది అనేదే ప్రశ్న. అసలు ఏమి లేదమ్మా, టైం వేస్ట్ జనాన్ని తప్ప దీంట్లో ఏమి యొక్క మంచి అనేది ఏమి లేదు. ఓకే, అది ఎవరికి ఉపయోగం లేదు. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. టీవీ ద్వారా నాగార్జున ఎందుకంటే పేద విద్యార్థులు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు. ఓకే, కోటీశ్వరు పెట్టారు, చాలా చాలా నిజాలు బయటకు వచ్చినాయి, చాలా మంది ఆర్థికంగా కూడా కొంత నాగార్జున గారు సాయం చేశారు. ఓకే, అలాంటి షోలు పెట్టడం ఎందుకమ్మా, ఈ షో ఎవరి కోసం? ఓకే అండి, టీవీ ఇప్పుడు టీవీ డబ్బులు కట్టి చూస్తున్నాము, దాంట్లో ఎంత కొంత ఒక మంచి విలువలు గల షో ఉండాలి కదా. ఓకే, దాంట్లో నాకు అర్థం కాదు వాళ్ళకి, నా వయసు 60 ఏళ్ళు. ఓకే, పిల్లలకి ఉపయోగపడదు, పెద్దలకి ఉపయోగపడదు. ఓకే, ఏదన్నా సమాజానికి యువతకి ఉపయోగపడేది ఉంటే బాగుంటది అంటున్నారు, అంతేనా? పిల్లలకి మంచి విజ్ఞానం రావాలి, పెద్దవాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అసలు ఈ షో ఏంటి, దీని గతి ఏంటి, అసలు ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, దానివల్ల సమాజానికి ఉపయోగం ఏముంది? ఓకే, కోటీశ్వరు షో పెట్టారు, చాలా మంది ఎందరో బాధలు ఎన్నెన్నో స్టేజీ మీదకి వచ్చినాయి, ఎంతో మంది ముందుకొచ్చారు, చాలా మంది సహాయం చేశారు. ఓకే, నాగార్జున గారు ఎంత ఫీల్ అయ్యాడో, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారు చూడేవాళ్ళని, అలాంటి షో పెడితే నాగార్జున గారికి ఇంకా మంచి పేరు వస్తుంది. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో,
ఓకే, లైన్ కట్ అయింది, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. హలో, టీవీ చూడొద్దండి, నాతో మాట్లాడండి. హలో మేడం. మాట్లాడండి, వినిపిస్తుందా మేడం? లైవ్ కాల్ చేసి మాట్లాడండి. బస్ వల్ల ఏం ఉపయోగం లేదు సమాజానికి. ఓకే, నిజమే, వల్ల సమాజానికి ఉపయోగపడే షోలు చేస్తే బాగుంటది. ఓకే, ఈ బిగ్ బాస్ అనేది అలా లవ్ లైంగిక వేధింపులు అంతకుముందు జరిగాయి కాబట్టి సమాజానికి ఉపయోగపడే షోలు చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఛానల్స్ అన్ని రేటింగ్ కోసం చూస్తున్నాయి, తప్పులో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓకే, కాబట్టి యువతకు మంచి మెసేజ్ ఇచ్చే ప్రోగ్రామ్స్ చేయాలని యువత కోరుకుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో ఇదంతా నాణానికి ఒకవైపు అయితే, మరోవైపు బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి వివాదాలు విమర్శలు ఆ షోను పట్టి పీడిస్తున్నాయి. ఇందులోని కంటెస్టెంట్లపై ఆరోపణలు పక్కన పెడితే షో తీరు తినడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో. హలో, సురేందర్ రెడ్డి గారు నమస్తే అండి. మేడం చెప్పండి. సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో అనేది ఎట్లుందంటే, ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి చేసుకుంటే విలువ పోయినట్టు నాగేశ్వర నాగార్జునరావు విలువ కూడా అట్లా పోతుందండి. ఎంత ఘోరమైన ప్రోగ్రామ్ అంటే, పిల్లలు కూడా చెడిపోతున్నారు. అందులో ఇంకొకటి ఏమనిపిస్తుంది నాకంటే, మీరు మళ్ళీ ఇంకో చర్చ పెట్టి మీ ఛానల్ కూడా ఖరాబ్ అయ్యేటట్టు దాని గురించి ఆ ప్రోగ్రామ్. ఎందుకండి, అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం మనం. అదే మేడం, ఎంత తొందరగా వీలైతే అంత తొందర పని చేయని చెప్పండి ఛానల్. మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ షో పెట్టొద్దని చెప్పండి, ఎందుకంటే పిల్లలు ఖరాబ్ అవుతుండ్రు. ఓకే, ఇప్పుడు కరోనా టైంలో మన దేశాన్ని మొత్తం వ్యవసాయం కాపాడుతుంది. ఓకే, ఆ వ్యవసాయం మీద పెట్టమని చర్చ, రకరకాల ఉత్పత్తులు చేయడానికి. సో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఉండే చర్చ పెడితే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు బిగ్ బాస్ షో నిర్వహించేదానికి? బిగ్ బాస్ 5 అనేది రాకుండా నాగార్జున గారికి తెలిసేటట్టు చేయండి. ఓకే, నాగార్జున గారు అంటే మాకు మంచి అభిప్రాయం ఉండే, అన్నమయ్య సినిమా చూసినాక మళ్ళా నాగార్జున గారు చూడదు అనిపిస్తుంది ఈ బిగ్ బాస్ షో నుంచి. ఓకే, సో సమాజానికి మంచి మెసేజ్ అయితే బాగుంటుందని చెప్తున్నారు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. కృష్ణయ్య గారు చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. బిగ్ బాస్ 4 నుంచి ఈ సమాజానికి ఏమి ఉపయోగపడట్లేదు, అయినా ఈ సమాజాన్ని మొత్తం కూడా ఈ పెడదోమన పట్టించేట్టుందో, అదంతట్లో ఏమన్నా ఉన్నారండి? ఆ టీవీలో చూసి అదంతట్లో ఏమన్నా యువత గాని రైతు వారికి గాని సమాజానికి ఉపయోగపడేది ఒక్కటి కూడా లేదు దాంట్లో. నాగార్జున గారు అటువంటి హీరో గారు పెద్ద పేరున్న ఆయన, దీన్ని యాంకరింగ్ చేయటం వెనక మరి ఏందో మాకు అర్థం కావట్లేదు. ఆ మాటి వాళ్ళు మరి దీన్ని ఎందుకు పెట్టి ఇటువంటి న్యూసెన్స్ దాన్ని ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని మరి ఇది అసలు ఎందుకు దీన్ని అసలు ఇటువంటి చూపించడానికి కూడా వీల్లేదండి. ఇది మరి పిచ్చోళ్ళు అనుకుంటారో ఏమో, ఈ ప్రేక్షకులను చూసే వాళ్ళంతా కూడా ఇది ఎందుకు పెడుతున్నారు, ఏంటి దానివల్ల ఉపయోగం ఏమైనా అసలు ఏమైనా ఉంటే టీవీలో ఉంటే ఒక జనానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, యువతకు ఉపయోగపడాలి విషయాలు అవి కావాలి. కానీ ఏంటిదో పెట్టి వాళ్ళు కూర్చొని కుసుకుసలాడటం చేయటం ఏమన్నా అందుట్లో ఒక్క వైటం ఒక్కటి కూడా పనికొచ్చేది లేదు. దీని మీద మొత్తం కూడా అసలు మొత్తం వ్యతిరేకతగానే ఉన్నది. ఆ టీవీ కాడ పెట్టడమే అసలు మా టీవీ పెట్టగానే అది వస్తుంది మొత్తం కూడా జనం అసహించుకొని పోతున్నమాట. అది అందుకనే ఇదంతా మంచి పద్ధతి లేదది. అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. చెప్పండి. నేను రఘురామూర్తి మాట్లాడుతున్నా అండి, అనంతపురం నుంచి. చెప్పండి రఘురామూర్తి గారు. కాదండి, దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడున్నటువంటి కరోనాలో అసలు మాస్క్ వేసుకోకుండా ఒకే రూమ్ లో ఉండి అక్కడంతా ఇంత ఒకే హౌస్ లో అందరూ ఉండి మనం ఏం యూత్ గానీ తర్వాత పెద్దవాళ్ళకి గానీ చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏముంటున్నాం, సోషల్ డిస్టెన్స్ అంటున్నాము,
మాస్కులు పెట్టుకుంటున్నాము, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, ఆడు ఉండే పద్ధతులు, మరి పిల్లవాళ్ళు నేర్చుకుంటే ఎట్లా అండి? ఏమైనా పద్ధతి ఉందా? ఎందుకు ఇది? మరి మంచి నాగార్జున గారు మంచి యాక్టర్ ఆయన, తర్వాత ఇవన్నీ చేయడం వల్ల దానివల్ల మనం ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి యూత్ గానీ సమాజానికి గానీ ఒక మంచి ప్రవర్తన, ఒక నడవడిక, తర్వాత ఒక మెసేజ్ పోవాలా? దానివల్ల ఎస్ ఇది బాగుంది అనిపించుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఏందని ఒక టైం వేస్ట్ ఇది అనవసరంగా? మీరే చెప్పండి, అది మా అభిప్రాయం. ఓకే అండి రఘురామూర్తి గారు, ఓకే అండి, మీ అభిప్రాయం మీరు వ్యక్తం చేశారు, థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. చెప్పండి, డ్రైవ్ కాల్ చేశారు, చెప్పండి సుధాకర్ గారు. ఏం లేదండి, నేను రెండు మాటలు చెప్తున్నాను. బిగ్ బాస్ ఛానల్ చూస్తుంటే వాళ్ళది ఏంటండి, నేను రెండు మాటలు చెప్తున్నాను. ఓకే, ఈ జరిగే ఈ షోని మీ ఛానల్ చూస్తుంటే, బిగ్ బాస్ ఏమైనా చూస్తుంటే తెలుస్తుంది మనకి ప్రముఖ గాయకుడు చనిపోయాడండి. ఎవరండి? ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడు. అవును, ప్రపంచం మొత్తం తెలుసు. అవును, ఇప్పుడు లోపల ఉండే కళాకారులు కాదా వాళ్ళు? అది 6 మంది 17 మంది కళాకారులు కాదా? వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదా? నాగార్జున చెప్పాల్సిన బాధ్యత లేదా? బిగ్ బాస్ చెప్పాల్సిన బాధ్యత లేదా వాళ్ళకి? ప్రముఖ గాయకుడు అదే కళాకారుడు, వాళ్ళ కరెక్ట్ గా చేయగలదు, వాళ్ళు తెలపాల్సిన బాధ్యత ప్రపంచం మొత్తం తెలుసు, వాళ్ళకి ఎందుకు తెలపలేదు? వాళ్ళ సానుభూతి అతనికి అక్కర్లేదా? ఎంతసేపు మనకు డబ్బు మన ప్రేక్షకులు ఆదరణ కావాలంటారు, ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారంటే వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు లోపల ఏం చూపిస్తున్నారు? బాస్పెన్ ఎలిమినేషన్ బాస్పెన్ నుంచి వాళ్ళు చేసే ప్రోగ్రామ్ ఏం చూపిస్తున్నారు? వాళ్ళు బ్యాడ్ ఎవరు ఎలిమినేషన్ కావాలో వాళ్ళకి చూపిస్తున్నారు, వాళ్ళకి బ్యాడ్ గా చూపిస్తున్నారు. ఎలిమినేషన్ బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు? బిగ్ బాస్ బాగా చూపిస్తున్నాడు, వాళ్ళు ఆరపాకండి వాళ్ళు చెప్పొస్తారు. కరాటి కళ్యాణి గారు హరికళ కాలేజీ చూపించలేదు కదా బయటికి, ఆమె ఓటింగ్ శాతం పెరిగేది కదా, ఆమె బిగ్ బాస్ పైనేసుకుని బ్రహ్మాండాన్ని చేస్తున్నాడు, మీరు అడగకూడదు, జీరో పెట్టకూడదు అంటుంది. కానీ ఆమె ప్రోగ్రామ్ బయటకు చెప్పలేదు కదా, అది తెలియదా? చెప్పండి, ఎవరు ఎవరు నామినేషన్ కావాలో వాళ్ళని చూపిస్తాడు బ్యాడ్ గా, కరో పర్ఫార్మెన్స్ ఎవరు చూపించలేదు కదా. ఓకే ఓకే సుధాకర్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఈ టీవీ ఈ మా టీవీలో ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ షో చూడటం ఎందుకు? దాని మీద మనం ఈ కామెంట్స్ మన చూడకుండా ఉంటే ఏ సమస్య లేదు. ప్రేక్షకులు అన్న వాళ్ళు దేని వచ్చి ఆదరిస్తుంటారో అవి ఎక్కువగా వస్తుంటాయి. 1, 2, 3, 4, 4 వచ్చినాయి. 4 వల్ల ఏంటి లాభం ఎవరికి లేదు. ఒక విజ్ఞానమైంది, ఒక వినోదమైంది కాకుండా కేవలం ఈ షోస్ మనం ఆదరించడం వల్ల, ప్రేక్షకులు ఆదరించడం వల్ల మాత్రమే ఇటువంటి రిలీజ్ అవుతున్నాయి. కానీ లేకపోతే మనకి ఏ సమస్య లేదండి. అంతేగాని ఇప్పుడు దీనికోసం చర్చా కార్యక్రమం పెట్టడం మంచిదే, చాలా మంచి చర్చా కార్యక్రమం. అదే ఎవరు కూడా ప్రేక్షకులు అక్కడ రేటింగ్ పెరిగితే కదా ఇటువంటి షోస్ అని చూసి, రేటింగ్ లేనప్పుడు ఏమీ ఉండదు. రేటింగ్ కోసమే వాళ్ళు ఈ డ్రెస్లు అవనివ్వండి, లేకపోతే ఈ పిచ్చి చేష్టలు ఇవన్నీ జరుగుతుందంత ఈ రేటింగ్ కోసం వాళ్ళు మనల్ని ఆదరించడం, మనల్ని అట్రాక్ట్ చేయడానికి పెట్టుకున్న తప్ప దీనివల్ల విజ్ఞాన వినోదం లేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూడకుండా ఉంటే ఇటువంటి 5 రాదు, నెంబర్ 5, 6, 7 ఇటువంటి మనం చూస్తూ ఉంటే ఇలా 10 ఎంత పెరుగుతూనే ఉంటుందండి. అందుకని ఏంటంటే మనం ప్రేక్షకుల ఆదరణ తగ్గినప్పుడు రేటింగ్ తగ్గినప్పుడు తప్పనిసరిగా దానికి అదే ఒక బ్యాన్ అవుతుంది ఈ విషయాన్ని, అది నా అభిప్రాయం అండి. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నాగరాజ్ గారు నమస్తే అండి. లైన్ కట్ అయింది, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఓకే అండి, చెప్పండి. అదే రియాలిటీ షో గురించి మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టారు కదా? అవునండి. అంత చాలా చాలా, నేను ఒక టీచర్ గా పనిచేస్తున్నాను. ఓకే అండి, సో నాకు పిల్లల సైకాలజీ అంతా తెలుస్తుంది. అసలు అంత చెత్త ప్రోగ్రామ్ లేదండి ఇంకా. ఓకే,
అంత చెత్త ప్రోగ్రామ్ కి నాగార్జున గారు లాంటి వాళ్ళు ఎలా యాంకరింగ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అసలు అది ప్రోగ్రామే ప్రోగ్రామే పెట్టకూడదు అనిపిస్తుంది. అది చివరికి ఆదివారం ముసలావిడ పల్లెటూరు ఆవిడని కూడా గబ్బులేపిస్తున్నారు. ఓకే, ఇందులో ఏ సందేశం లేదు, పిల్లలు చెడిపోవడం తప్పిస్తే. అది నేను చూడనండి, ఒకరోజు ఎందుకో యాక్సిడెంటల్ గా పెట్టాను, న్యూస్ వస్తున్నాయి అని పెడితే అది వస్తుంది. చూస్తే అసలు ఎథిక్స్ లేవు, విలువలు లేవు, కొన్ని కల్చర్ లేదు, ఒక ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా లేదని చాలా మంది చెప్తున్నారు. ఫ్యామిలీతో కాదండి, ఇప్పుడు పిల్లలు పెరిగే పిల్లలు ఏం నేర్చుకుంటారు దాని నుంచి? ఓకే, ఎంతైనా కొన్ని గీతలు నేచరే గీసుంటది, ప్రకృతే గీసుంటది, రేస్ కి ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఎప్పుడు ఉంటే అది సమాజం బాగుండేది. ఓకే ఓకే అండి, రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, కాశీరత్నం గారు చెప్పండి. ఈ షో అనేది చాలా స్టూడెంట్స్ ని నాశనం చేసే విధంగా ఉంది మేడం. ఓకే, ఏంటంటే ఈవినింగ్ వచ్చేసరికి 10 గంటల దాకా 10:30 దాకా ఈ నాగార్జున గారు యొక్క ఇమేజ్ ని దెబ్బతింటుంది అనేది నా అభిప్రాయం మేడం. ఓకే, వీలైనంత వరకు అయితే అంతకు ముందు మీలో ఎవరు కోటేశ్వరుడని పెట్టింది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మేడం. ఓకే, అటువంటి ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే ఆ ఫేమస్ హీరో గారికి మీ ఛానల్ కు మంచి పేరు వస్తుందండి. కానీ ఆ మా టీవీ ఆ బిగ్ బాస్ షో అనగానే నాకైతే ఒక కంపరం ఏర్పడినట్టుగా ఉంటుంది మేడం. అసలు 40 మందిని ఒక 100 రోజులు ఒక ఇంట్లో పెట్టం, 16 మందిని అదే 10 మంది సైంటిస్టుల్ని ఒక రూమ్ లో పెట్టి ఏదన్నా అద్భుతాన్ని సృష్టించగలిగేది గిన ఉంటే అసలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మేడం అది. ఓకే, సో ఒక సమాజానికి మంచి మెసేజ్, ప్రజలకి ఉపయోగపడేది మెసేజ్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. ఓకే కాశీరత్నం గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. హలో, టీవీ చూడొద్దాం, మా లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, లైన్ లో ఉన్నారండి ప్లీజ్. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే చాలా మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అసలు ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా లేదు, తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని చూసే విధంగా లేదని చెప్పి చాలా మంది వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాము, ఇప్పుడు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు పార్వతీశం అండి. ఓకే పార్వతీశం గారు, చెప్పండి. చెప్పండి కదా, మాట్లాడండి. ఈ టీవీ షోస్ లో చాలా వరకు అసభ్యకరమైనవి, అవినీతికి ప్రోత్సహించేవి, తర్వాత యువతను చెడగొట్టేవి ఇటువంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. దానికి బిగ్ బాస్ ఒక ఉదాహరణ. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ అవి రాకుండా చేయాలంటే దీని మీద ఒక సెన్సార్ సెన్సార్ ఉంటే బాగుంటుంది కదండి. ఇటువంటి ప్రోగ్రామ్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఇస్తారు, ఇస్తే అది ఆపేస్తారు. ఓకే, అంతేకాని మనం ఎంతకాలం ఈ టీవీలలో చూసినా పాప మీరు సివిఆర్ న్యూస్ వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ అది ఆచరణకు రావడం ఎలాగో చెప్పండి. మేమంటూ మీరు ఇలాగ కామెంట్స్ మేము ఇచ్చినా అవతల ప్రోగ్రామ్ మాత్రం ఆగదు కదండి. కాదండి, అటువంటి ప్రోగ్రామ్స్ ఆపడానికి సెన్సార్ ఉండాలండి. సెన్సార్ ఉంటే అసలు ఆ ప్రోగ్రామ్ ఓకే, మీరు చెప్తున్నారు, మీ అభిప్రాయం మీరు చెప్తున్నారు, తప్పలేదు. సో ఈ ప్రోగ్రామ్ నిర్వహించేటప్పుడు సమాజానికి ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుంది, యువతకి ఏం మెసేజ్ వెళ్తుందని? ఇప్పుడు ఆపించడం అంటే ఏదైనా ఆపిస్తారో అది సంగతి పక్కన పెట్టేసేయండి, అసలు ఏం మెసేజ్ వెళ్తుంది ప్రజలకి, యువతకి? ఆపించడం ఎందుకు చెప్తానంటే ఇటువంటి చూస్తే యువత, ముఖ్యంగా యువతి యువకులు చెడిపోతారండి. ఓకే,
ఇటువంటి చూసి వాళ్ళు కూడా ఇమిటేట్ చేస్తుంటారు. అదేనండి, చాలా మంది అందరు చెప్తుంది ఏంటంటే ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా లేదు, యువత పెడదవ పడుతుంది, అందులో ప్రేమాయణాలు, ఒకళ్ళకి ఒకళ్ళు దూషించుకోవడాలు, మాట్లాడే విధానం, ఆ తీరు తెన్నులు, ఆ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం, ఇవన్నీ చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో సమాజానికి మంచి మెసేజ్ ఉండేది అయితే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో మీరు కూడా అదే చెప్తున్నారు. ఫ్యామిలీతోనే కాదు, ఇండివిజువల్ గా జెంట్స్నా లేడీస్ చేసినా కూడా వాళ్ళు అసహించుకునే ప్రోగ్రామ్ ఇది. ఓకే ఓకే అండి, అది నా ఉద్దేశం. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి, టీవీ చూడొద్దు ప్లీజ్, మాట్లాడండి. ఓకేనండి. అసలు ఈ బిగ్ ఇది మన బిగ్ బాస్ షో అనేది దీనికోసం ఉండే అసలు చెప్పండి, అసలు అర్థం కావట్లేదు. ఎవరైనా చదువుకున్న వాళ్ళని కనుక ఒక ఇంట్లో ఉంచే వాళ్ళకు వాళ్ళను మనల్ని అంటే ఏదైనా తయారు చేయమని చెప్పి పెడితే బాగుంటుంది, ఏదైనా షో అని చెప్పి బాగుంటుంది. అంతేగాని ఇదేదో మన టీవీ అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇలా నటించండి అలా నటించండి అని చెప్పుడు, అది అంటే ఎవరికి అసలు ఉపయోగం అది? ఓకే, అదొకన్నా అదేమన్నా కనీసం ఎవరికైనా మన రైతుకి మన ఉపయోగపడుతుందా అది? లేకపోతే అదే ఎవరైనా మన అది చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందా? అదేదో డెస్ట్ మన షో లాగా ఏదో అది మామూలుగా చూపెడుతున్నావు అంతే. ఓకే, దాన్ని అనవసరంగా దాన్ని మన నాగార్జున గారు పెద్ద పెద్ద సినిమా అనేది ఏదో చూపెడుతున్నాను, ఏదో సినిమాలో నటించినంత మాత్రాన దాని దానికి ఏదో మళ్ళీ మన ఎంత 50 లక్షలు అంట, 50 లక్షల ప్రైజ్ మనీ అంటా మనకి ఇచ్చాడు, అవసరమా వానికి ఒక ఎకరం భూమి ఇచ్చి దున్నమని చెప్పండి? కాకపోతే ఎవరైనా వచ్చేమన్నా కష్టపడతారా వాళ్ళు? మనం ఇందుకోసం అండి అసలు అది మన బిగ్ బాస్ దాన్ని అనవసరం దాన్ని అసలు పెద్ద సినిమా చేసి చూపెడుతున్నావు. దానికోసం మనం ఎప్పుడు మార్నింగ్ నైట్ ఈవినింగ్ 3 టైమ్స్ ఇస్తున్నారు మాదేవి, షో మీద షో మీద షో టైమ్స్ షో టైమ్స్, అసలు ఎవరికి ఎటువంటి ఉపయోగపడలేదు దాంతో, ఎవరికైనా సరే 1% ఉపయోగం కూడా లేకుండా అయిపోతుంది బిగ్ బాస్ షో అనేది. ఓకే ఓకే అండి, రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. రవి గారు, మాది పెద్దపేట అండి. మాది ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ తోటి సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదండి. ఓకే, వాళ్ళు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటారండి, వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏంటిదండి వాళ్ళు భార్య భర్తలు ఏమన్నా? ఇప్పుడు వాళ్ళ గంగమ్మ తెలంగాణ భాష మాట్లాడుతుంటే యాస మాట్లాడుతుంటే మంచిగా అనిపించేది, ఆ గంగమ్మని తీసుకుపోయి ఆ దాంట్లో పెట్టి ఆ గంగమ్మని తీసుకెళ్ళి దాంట్లో పెట్టి వాళ్ళతోటి వాళ్ళ భాష వాళ్ళ యాస కాదని నేర్చుకునేది, అవి అటువంటి సంస్కృతి కాదండి ఇక్కడ, అది దూరమైన సంస్కృతి. యువత నాశనం అయిపోతున్నారండి, అది చూస్తా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకున్నాడు, ఒకరిని ఒకరు కిసు పెట్టుకున్నాడు, అది ఎక్కడదండి పద్ధతి? ఓకే, అది వెంటనే బ్యాన్ చేయాలని మేము మా అభిప్రాయం అండి. ఓకే రవి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. శివశంకర్ గారు, శివశంకర్ మేడం, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఈ యువత ఈ బిగ్ బాస్ వల్లనే ఈ ప్రోగ్రాంల వల్లనే యువత చెడిపోతుంది మేడం చాలా. ఓకే, చాలా కార్యక్రమాలు ఇట్లా జరగడానికి యూత్ వల్ల చాలా చెడిపోతున్నారు. ఈ నాగార్జున గారు అన్నమయ్య కీర్తనలు పాడింది మేడం, ఆయన ఎంత మంచి యాక్టర్ ఏమంటే ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడము చాలా ఆశ్చర్యం చేస్తుంది మేడం. నాగార్జున గారు అన్నమయ్య కీర్తనలు అంటే భక్తుడు ఒక భక్తునిగా చేసిన వాడు గల ప్రోగ్రామ్ లో నాశనం చేస్తుంది మేడం. ఇంకోటి మొన్న బాలసుబ్రహ్మణ్యం గారిని శంకరాభరణ పాటలు ఎంత మంచి పాడారు, ఎంత మీరు ఆ ప్రోగ్రామ్ పెట్టి తొందరనే కట్ చేశారు మేడం. నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను మీ ఛానల్ గానీ బాలసుబ్రహ్మణ్యం గారికి, ఎందుకంటే వారి శంకరాభరణము పాటల కొరకు హైదరాబాద్ ఆయన ప్రోగ్రాము విశ్వేశ్వరాలయాల్లో ఆ సన్మానాలు జరిగితే నేను వెళ్ళాను మేడం, అటెండ్ అయ్యాను మేడం. ఇంకొకటి ఇప్పుడు సాయిత్రి గారు ఉన్నారు మేడం, వాళ్ళు రక్త సంబంధం అనే పురాతన సినిమా చూస్తుంటే అన్న చెల్లెల అనుబంధము చూస్తుంటే
దుఃఖం వస్తుంది మేడం, కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి మేడం. అలాంటి యాత్రగా చూడండి ఆ నటి మాటలు. మరి ఈ రోజు ఇట్లా ఈ నాగార్జున గారు ఈ ప్రోగ్రాం పెట్టి యువతను తిరగొడుతున్నారని అంటున్నాను మేడం. మళ్ళీ జైత్యాలు కాదు, మాది జైత్యాలు మేడం. ఈ పక్కననే ఉంటది విలేజ్ గంగమ్మది, లంబడి పిల్లని చిన్న ఏంటి ఏ జామని తీసుకుపోయి ఆ పిల్లలతోని వాళ్ళతోని వాళ్ళ డ్రెస్లు ఇవి వేయించి ఒక 60-70 ఆమెను అట్లా ఆమెతో ఇచ్చేయడం చాలా బాగలేదు మేడం. ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నారు, ఏం జరుగుతున్నారు మీ మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలకు, మీరు ఈ రిలే చేస్తున్నందుకు, మీరు ఈ బిగ్ బాస్ దాని గురించి చర్చ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా మేడం. నేను మా మనవరాలనే ఈ ప్రోగ్రామ్ చూస్తుంటాయి రాత్రి. ఎందుకమ్మా ఇది ఏం చూస్తున్నావు రోజు ఆగా, ఏదో ఆటల ప్రోగ్రామ్ పెడుతున్నారు మేడం. అది బల్బుల మీద కూర్చున్నాడు, బుగ్గుల మీద కూర్చున్నాడు, ఇవి చూస్తే అది వీళ్ళు జనరల్ గా ఛానల్ వస్తుంది. దాన్ని పెట్టి ఇది పెట్టి ఎంత నాశ యువతను బాగా నాశనం చేస్తున్నారు, చాలా బాధ అనిపిస్తుంది మేడం. ఈ చర్చ పెట్టినందుకు చాలా సంతోషం మేడం. కంట్రోల్ ఇలాంటి ప్రోగ్రామ్ గౌరవనీయులంతపడ్డ అగ్రనేత గారు కూడా ఇలా జనానికి సమాజానికి మంచి చేసే ఆలోచన రాకపోవడం కూడా చాలా బాధాకరం అండి. ఆ మనం చూస్తుంటే ఆ ప్రోగ్రామ్ ఇంత రెండు రాష్ట్రాల్లో ఇంత వేల మంది టైం వేస్ట్ అండి. ఎంతో విలువైన టైంని పిల్లలు పెద్దలు ఇప్పుడు కరోనాతో ఇళ్లలో ఉండి విలువైన టైంని కూడా వీళ్ళ వలన చాలా ఇబ్బందిగా ఉండడం కదా. ఈ ప్రోగ్రామ్ అవసరమైతే ఈ రికార్డింగ్ మొత్తం గవర్నమెంట్ పంపించేసి దీన్ని హైలైట్ చేసి ఆ ప్రోగ్రామ్ వలన మన సమాజానికి మేలు లేకపోగా మనకేదో భారతదేశంలో చాలా మంచి సంప్రదాయం ఉంది. వాళ్ళు చేసే అటిట్యూడు అసలు మనకి అసలు లేదండి. మనకి ఎన్ని మనకి పిల్లలకి భవిష్యత్తు సమాజానికి వచ్చే జనరేషన్ కి మన ఇది చాలా దూరంగా ఉంది మేడం గారు ఈ ప్రోగ్రామ్స్. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లి మన సమాజాన్ని మనం ఏ విధంగా మేలు చేయాలని తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితులు కానీ దేశంలో మీ ఛానల్ చాలా బాగుంది మేడం గారు. కొన్ని ఛానల్స్ అయితే వాస్తవాలు చూపించకుండా నడుపుతున్నాయి. ఈ టైంలో కూడా మీరు ప్రజెంట్ కాపీకొని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు. సుబ్బారావు గారు కూడా మేము ఫోన్ చేసి చూస్తా ఉండేవాళ్ళం అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. గంగాధర్ గారు టీవీ చూడండి, చెప్పండి. మాట్లాడండి. చెప్పండి. బిగ్ బాస్ షో ఏదైతే ఉందో అది మాకు నచ్చడం లేదండి. ఓకే, ఎందుకనంటే చెప్పండి. ఎందుకంటే అది యువతలో సహజీవనానికి దారి చూపుతున్నదండి. ఓకే, కాబట్టి ఆ స్థానంలో బిగ్ బాస్ స్థానంలో మంది యువ సైంటిస్ట్ అని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ ఫ్యూచర్ లో వాళ్ళకు దేశానికి ఉపయోగపడే ఏదన్నా తయారేయమంటే అదే 60 రోజులు 100 రోజుల్లో చాలా చక్కని వాటిని తయారేసి మా ప్రజలకు అందిస్తారు కదా. అట్లే ఓ 10 మంది రైతులను తీసుకొచ్చి మంచి వ్యవసాయం గురించి ఓ చర్చ పెట్టి ఏది అధిక దిగుబడి విషయంలో కావచ్చు, చిన్న చిన్న కమతాలలో ఎక్కువ పంటను పండించే విషయంలో కావచ్చు చేసేవరకే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఇది ఏంటంటే బిగ్ బాస్ ఏడుకు ఉపయోగపడుతుందండి అది. ఓకే అండి, గంగాధర్ గారు రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే, చెప్పమ్మా. చెప్పండి మీరు ఈ బిగ్ బాస్ 4 చేస్తున్నారు కదా అమ్మా, చెప్పండి. అక్కడ డ్రగ్స్ కోడే బాగలేదమ్మా, డ్రగ్స్ కోడ్ చేయాలి. డ్రగ్స్ కోడ్ ని ఫస్ట్ చేసి ఈ రియాలిటీ షో 4 చేస్తే బాగుండు. తర్వాత ఇంత ముందు మన బ్రదర్ చెప్పాడు కదా జగిత్యాల, కొంతమంది ఇప్పుడు యువతలకి యాపా కంటే ఏం తెలియదు, ఈ పువ్వు ఎక్కడ తెలియదు, వరి పండించేది ఎట్ట తెలియదు,
ఈ రాజులు ఎట్టుంటాయని తెలియదు, సబ్దల గురించి తెలియదు, కొంచెం వస్తువులు అన్ని తినమంటాడారు ప్రజలు, వాటి గురించి చెప్పే వాళ్ళే లేరు. అలాంటివి కొన్ని చెప్పిస్తే బాగుండు, డ్రస్ కోడ్ కంపల్సరీగా తీస్తే బాగుండు మేడం. ఓకే నాగేష్ గారు, మగవాళ్ళు లేడీస్ చాలా మంది కాబట్టి అది పాటిస్తే బాగుండు. ఫస్ట్ బాగుండు, సెకండ్ థర్డ్ ఒక రకంగా, ఫోర్త్ వచ్చేటప్పుడు చాలా ఘోరంగా ఉందమ్మా. ఓకే కాబట్టి దీన్ని ఫాలో చేస్తే బాగుండే మనస్ఫూర్తి. ఓకే నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. బాబా, బాబా అండి, పాల్వంచ. ఓకే బాబా గారు చెప్పండి. బాబా గారు, ఈ బిగ్ బాస్ మేడం మాట్లాడండి. బిగ్ బాస్ షోలో ఓకే మీరు జీరో బాధాను పెట్టారు కదా, నాగార్జున గారు అంత పెద్ద నటుడు అండి. మన ఆంధ్రలో చాలా పెద్ద చిరంజీవి గారి తర్వాత పెద్ద నటుడు ఎవరంటే నాగార్జున గారు. జీరో బాత్ అనేది కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు మేడం? జీరో బాత్ అని ఎందుకు పెట్టారండి? ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తుందా? మనం నాగార్జున గారి గురించి పెట్టలేదు మేడం. మనం నాగార్జున గారి గురించి పెట్టలేదండి. అక్కడ బిగ్ బాస్ షో అనేది నిర్వహిస్తున్నారు. ఆ షో వల్ల లోపల ఏం జరుగుతుంది, ఒకరికొకరు ఎలా పడితే అలా మాట్లాడుకుంటున్నారు, ఒక మీనింగ్ లేదు, యువతకు ఒక మంచి మెసేజ్ లేదు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేదే. ఇప్పటి వరకు మీరు చూస్తూనే ఉన్నారు, కాలర్స్ కూడా ఏం మాట్లాడుతున్నారో, సందేశం ఏముందో కూడా మీరు వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మనం నటుడు పరంగా మనం తీసుకోవట్లేదండి. మెయిన్ పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు, ఈ షోలో యువతకి ఆదర్శంగా ఏముంటుంది? చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఒకరికొకరు దూషణలు ఆడుకుంటున్నారు, ప్రేమాయణాలు తిట్టుకోవడం చేసుకుంటున్నారు, అవి ఆ మాటలు కామెడీగా వేలే వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే విధంగా లేదు. ఎలా ఉందనేదే ప్రశ్న అండి. యువతకి మెసేజ్ ఏం వెళ్తుంది, సమాజానికి ఏం ఉపయోగం ఉందనేదే ప్రశ్న అండి. ఇప్పుడు చెప్పండి. హలో, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు విదేశీయ సంస్కృతి మనది భారతదేశానికి కాదు, మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది మేడం. సంప్రదాయం అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపుత్వానికి చూస్తా ఉన్నాయి. ఎక్కడ సంస్కృతిలో బలవంతంగా తీసుకొచ్చేసి, ఎక్కడ ఫ్యాషన్ లో బలవంతంగా తీసుకొచ్చి, భారతీయ సంస్కృతిని ఒంటి నీడ బట్ట కట్టుకునే విధానాన్ని దూరం చేసే విధంగా ఈ షో నిర్వహించే వాళ్లకు మరి హక్కులు ఇచ్చిన వాళ్ళనన్నా ఇక్కడ తప్పు పట్టాలి, లేదా నిర్వహించే వాళ్ళన్నా తప్పు పట్టాలి. వాస్తవం కూడా ఇప్పుడు ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా గమనించాలి. ఈ షో యువత ఎటు పోతుంది, ఈ మన భారతీయ స్త్రీ ఏ సాంప్రదాయంగా ఉంటది, వారు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంది, ఈ షో నిర్వహించే విధానం ఎలా ఉందని చెప్పేసి దీని మీద లేదు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అది లేదు. ఈయన నాగార్జున గారిని మేము ఎక్కడైతే క్వశ్చన్ చేస్తున్నామంటే, ఎవరైనా భావోద్వేగానికి గురై ఏడుస్తూ ఉంటా అంటే ఆయన హద్దిచ్చేసి అమ్మ పర్లేదమ్మా మంచిగా ఉండాలి, సరే ఆయన ఒక 55 ఏళ్ల వయసు అబ్బాయి పైన ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు తనని ఒక అన్నయ్య లాగా ఇట్లా భావించేసి దగ్గర పోతాడు ఓదార్స్తా ఉంటారు. కానీ ఆ స్థితికి ఎందుకు రావాలి షో, ఆ స్థితికి రావాల్సిన అవసరం లేదని మా ప్రేమ. అయితే ఈయన మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా ఆయన నిర్వహించాడు, వాటికున్న మంచి పేరును కూడా వీరు ఈ షో ద్వారా పోగొట్టేసేసి టోటల్ గా వారికి ఉన్న ఆ యాజమాన్యానికి ఉన్న మంచి పేరు కూడా మీరు దిగదార్చే విధంగా ఈ షో ద్వారా నిర్వహిస్తున్న అభిప్రాయం మేడం. ఏదేమైనా కానీ బిగ్ బాస్ షో 4 అనేది, ఇది బిగ్ బాస్ ఇప్పటి నుంచే కదా మేడం, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని చూసాం, ప్రతి స్టార్టింగ్ నుంచి కూడా భావోద్వేగాలు, రాగద్వేషాలు, ఈ చిట్టి చిట్టి పొట్టి బట్టలు, ఆడపిల్లలకు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చులకరగా చూడటం, లేదా మీరు ఇట్లా చేశారు కదా అని చెప్పేసి చూడటం, వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధలు, లేకపోతే వాళ్ళు బయటకు వచ్చిన ఏదో ఇవాళ అక్కడ మొన్న కరాటే కరీనా గారు ఒక మాట చెప్పారు, వాళ్ళు ఏదో టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. ఏం టాలెంట్ మేడం అది? ఓకే శ్రీనివాస్ గారు, ఓకే అండి, అప్డేట్స్ ఇచ్చే టైం అయింది శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, అసలు బిగ్ బాస్ షో నిర్వహించడం తప్పని కాదు, బిగ్ బాస్ షోలో యువతకు సంబంధించి మెసేజ్ ఏం వెళ్తుంది, సమాజానికి మెసేజ్ ఏం వెళ్తుంది, ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే విధంగా కూడా లేదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. చాలామంది వాళ్ళ అభిప్రాయాలను ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివియా న్యూస్.